మెదక్ జిల్లా రామహింపేటలో మెదక్ జిల్లా ముదిర సంఘం అధ్యక్షుడు పుట్టి రాజు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రామహింపేటలోని మరియు గొలిపర్తి గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముదిర సంఘం నాయకులు దేవాలయంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. రామహింపేటలో ఆర్థిక ఇబ్బందులతో దేవుని సిద్ధిరాములు అనే వ్యక్తి ఈ మధ్య మృతి చెందడంతో ఆయన కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. తదుపరి చిన్నశంకరంపేట మండలం చందాపూర్లో ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు కోల్పోయి నిరాశ్రయుల సర్వం కోల్పోయి చెట్టు కింద నివాసం ఉంటున్న భార్యం చంద్రయ్య లక్ష్మి ప్రమిళ కుటుంబాలకు పుట్టిరాజు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. నిరాశ్రయులైన వారి కుటుంబానికి చేయూతను ఇస్తున్నామని పుట్టిరాజు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ముద్ర సంఘం అధ్యక్షుడు పుట్టిరాజు, మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాల సాయిబాబా, మేడిపెంటయ్య, పుట్టి శ్రీను, పట్టణ అధ్యక్షులు ముద్ర సంఘం, బండిగిరి ప్రధాన కార్యదర్శి పోచమ్మల గణేష్, నరేష్ శ్రీనివాస్, దేవుని రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు పుట్టినరోజు, అదే రోజు ఇదే రోజు జిల్లా అధ్యక్షులు, ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు గారి యొక్క పుట్టినరోజు కూడా ఇదే రోజు కాబట్టి ఒక విశేషం ఇది. తర్వాత ఆయన స్పందించి మరి ఇట్లా చందాపూర్ గ్రామంలో ఒక వర్షానికి ఇల్లు కూలిపోయి నిరాశ్రయులు అయిపోయి చెట్ల కింద వీళ్ళు ఉంటున్నారు. అటువంటి దయనీయ స్థితిలో మన రాజుగారికి తెలియజేయడం జరిగింది. వెంటనే స్పందించి ఆయన ఒక 10,000 రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది. ఇస్తున్నాం నిరాశ్రయులైన వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లును కట్టిస్తామని. తర్వాత వాళ్ళకు పెళ్లికుండ కూతురు అని నేను తెలిసింది, నాకు నిజమేనా? మీరు పెళ్లి చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను పుస్తకం పెట్టడం మీకు ఇస్తాను. మంచి వీళ్ళ విషయం మన రమణపేట మరియు శంకరపేట విలేకరుల ద్వారా, అలాగే మా నియోజకవర్గ అధ్యక్షుడు సాయిబాబు గారి ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. తెలియంగానే మేము ఎంతో చలించిపోయాము. మన సంపత్ గారు తను పంపించిన వీడియోలు చూసి ఎంతో నేను ఎంతో చలించానంటే అసలు భరించలేనంత బాధ కలిగింది. సో చెప్పిన చలించిన తర్వాత నాకు ఒక ఖచ్చితంగా వాళ్ళకి ఏదో చేయాలన్న తపన నాలో ఏర్పడేది. సడన్గా ఈరోజే నా పుట్టినరోజు, అలాగే మా కాసాని గణేష్ గారు రాష్ట్ర అధ్యక్షుడు పుట్టినరోజు కావడం వల్ల మా యువ నాయకుడు గణేష్ గారి కోరిక మేరకు ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టాము.